మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు గతించిన వారమంతా కూడా మనలను కాపాడి మరొక ఆదివారపు ఆరాధన దినములోనికి దేవుడు నడిపించినందుకు దేవునికి మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం కల్పనా కథల కాలం వచ్చిందా. కల్పనా కథల కాలం వచ్చిందా. చాలా మంచి పాఠం, ప్రతి క్రైస్తవుడు వినవలసిన, నేర్చుకోవలసిన, పాటించవలసిన అతి ప్రాముఖ్యమైన పాఠం. కల్పనా కథల కాలం వచ్చిందా. ప్రియమైన దేవుని పిల్లలారా, కల్పనా కథలు, కల్పనా కథలు అంటే కల్పించి చెప్పేవి. కల్పనలు అంటే కల్పించేవి, కల్పితాలు, కల్పించి చెప్పేవి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎక్కడా కూడా కథలను వ్రాయించలేదు. కల్పనా కథలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించవు. అసలు బైబిల్ అంటే కల్పనా కథల పుస్తకం కాదు. మనుషులు రాసిన వాటిలో కల్పితాలు ఉంటాయి, కల్పనా కథలు ఉంటాయి, కానీ పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని ద్వారా వ్రాయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని పిల్లలు రాశారు. ఇది దేవుడు వ్రాయించిన పుస్తకం, ఇది దేవుడు వ్రాయించిన గ్రంథం. ఇందులో ఎక్కడ కూడా కల్పితాలు లేవు. కల్పితాలకు, కల్పిత కథలకు స్థానం లేదు పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఈరోజు సమాజంలో మనం చూస్తే దేవుని యొక్క మాటలు చెప్పేవాళ్ళు కొన్ని కల్పిత కథలను సంఘాలకు బోధించడం అన్నది మనం చూస్తున్నాం. బైబిల్ని కూడా కథల పుస్తకంగా బోధించడం చూస్తున్నాం. విచిత్రం ఏమిటంటే బైబిల్ని కూడా, బైబిల్ గ్రంథములో ఉన్న సంగతులను కూడా కథలుగా బోధిస్తున్నారు. ఆ మధ్యకాలంలో అవుజునగర్ ప్రాంతంలో మనకున్న ఒక సంఘం దగ్గరికి ఒక సహోదరి వచ్చింది ఆదివారం ఆరాధనకి. ఆ రోజు నాకు వాక్యానికి సమయం ఇస్తారా, కొద్దిసేపు నేను దేవుని మాటలు మాట్లాడతాను అంటే నేను అవకాశం ఇచ్చాను. ఆమె వెంటనే మైక్ తీసుకొని, ఈరోజు మనం ఎస్తేరు కథ నేర్చుకుందాం అంటుంది. ఏ కథ నేర్చుకుందాం? ఎస్తేరు కథ నేర్చుకుందాం అంటుంది. అంటే ఎస్తేరుది కథ, అది కల్పితమా? కాదు. ఎస్తేరు చరిత్ర, ఎస్తేరు జీవితం అన్నది చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఎస్తేరు ఒక రాణి, జరిగిన యథార్థ సంఘటనే కానీ అది కల్పిత కథ కాదు. చాలామంది ఈరోజు మనం రూతు కథ నేర్చుకుందాం. ఏమండి రకరకాలుగా మాట్లాడుతున్నారండి? ధనవంతుడు లాజరు యొక్క కథ నేర్చుకుందాం. ధనవంతుడు లాజరు కథ అది కాదే. ధనవంతుడు లాజరు అనేవాళ్ళు ఒకప్పుడు ఉన్నారు భూమి మీద. మోషేయు ప్రవక్తలు భూమి మీద ఉన్న కాలంలో ఆ ధనవంతుడు లాజరు బ్రతికారు. అది యథార్థ గాథ కథ కాదు. నా చిన్నతనంలో ఒక పుస్తకం ఫ్రీగా అందరికీ ఇచ్చేవారండి, ఉచితంగా. అది ఏంటంటే యేసు కథ. పుస్తకం పేరేంటి? ఆ పైన టైటిలే ఒక రెడ్ కలర్లో అట్టా వేసి దానిపైన యేసు కథ అని రాశారు. ఉచితంగా యేసుది కథ. యేసు చరిత్ర అనేది కల్పితమా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది నిజం. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికింది నిజం. ఆయన చేసిన అద్భుతాలు నిజం. ఆయన చేసిన బోధ నిజం. ఆయన మరణము నిజం. ఆయన తిరిగి లేవడం
నిజం, ఇందులో ఏది కల్పితం కాదు. మరి యేసు కథ ఏంటి? చూసారా, సరైన జ్ఞానం లేక చాలామంది మనుషులను తప్పుడు మార్గంలో నడిపించారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో కథలు లేవు. మరి ఏమున్నాయి? జరిగిన యథార్థ గాథలు ఉన్నాయి, ఉపమానాలు ఉన్నాయి. బైబిల్లో ఏమున్నాయి? ఉపమానములు ఉన్నాయి. ఉపమానము అంటే జరుగుతున్నటువంటి సంఘటనను ఎత్తి చూపించడం, సమాజంలో జరిగేదాన్ని గురించి చెప్పడం, దాన్ని ఉపమానం అంటారు. కథ అంటే కల్పితం. కథ అంటే ఎలా ఉంటుందో చెప్పమంటారు? అనగనగనగనగనగా ఒక రాజు, రాజుకి ఏడుగురు కుమారులు ఉన్నారట. ఏడుగురు ఏటికి వెళ్ళారట, ఏడు చేపలు పట్టారట. రాజకుమారులు చేపలు పట్టడం ఏంటండి? మరి అది కథ, అది కల్పితం. ఈ ఏడు చేపలు తీసుకొచ్చి ఎండబెట్టారట, అందులో ఒక చేప మాత్రం ఎండలేదట. చేపా చేప నువ్వు ఎందుకు ఎండలేదని వాళ్ళు అడిగారట రాజకుమారులు. నాకు గడ్డిపోస అడ్డం వచ్చిందని అది చెప్పిందంట. చూసారా ఎట్లుంటాయి ఇవన్నీ? వినడానికి ఒకవేళ ఇంపుగా ఉండొచ్చేమో కానీ ఇవన్నీ కథలండి. జ్ఞానం లేని వాళ్ళు చెప్పేవి ఇవన్నీ. రాజకుమారులు ఏంటి, చేపలు పట్టడానికి వెళ్ళడం ఏంటి? చూడండి ఎలా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది తమ పిల్లలకు వాక్యం నేర్పించడం లేదు. దేవుడు ఏమి నేర్పించమన్నాడండి? ద్వితీయోపదేశకాండము 6:6 నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను వారికి నేర్పించాలి. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ద్వితీయోపదేశకాండం 6:6 నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు నా మాటలను గూర్చి మాట్లాడవలెను. చూచినగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చూసారా, ఆలోచించండి. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెనంటే ఏంటి? నీ మనసులో ఎప్పుడు నీ మనసులో మెదులుతుండాలి ఆజ్ఞలు. అవి నీ పిల్లలకు నేర్పించాలి, వాటిని నీ పిల్లలకు నేర్పించాలి. కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు వాటిని నేర్పించాలి. దేవుడు వాక్యాన్ని నేర్పించమని చెప్తుంటే ఈరోజు క్రైస్తవులైనటువంటి వారు, దేవుని పిల్లలని చెప్పుకునేవారు పిల్లలకు కథలు నేర్పిస్తున్నారండి. కారణం ఏంటంటే వాక్యం రాదు, సంఘాల్లోకి వెళ్ళి ఏమి నేర్చుకోవడం లేదు. అసలు చెప్పడానికి దేవుని మాటలు ఏమీ లేవా? బైబిల్ గ్రంథంలో ఎంతమంది జీవిత చరిత్రలు ఉన్నాయండి? చెప్పొచ్చు కదా. పిల్లలు పడుకోకపోతే ఏమంటారు తెలుసా? నాన్న నువ్వు పడుకోరా, నీకు ఒక కథ చెప్తాను. పడుకోని పిల్లలకు కథ చెబుతుందట అమ్మ. మరి ఆ కథలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. బైబిల్లో ఎన్ని జీవిత చరిత్రలు రాయబడ్డాయి చెప్పొచ్చు కదండి. ఒకరోజు మరియమ్మ గురించి చెప్పొచ్చు, ఇంకొక రోజు ఎస్తేరు గురించి చెప్పొచ్చు, ఇంకొక రోజు మార్త గురించి చెప్పొచ్చు, మరియ గురించి చెప్పవచ్చు. ఎంతోమంది భక్తిపరులైన స్త్రీలు ఉన్నారండి, వాళ్ళ గురించి చెప్పొచ్చు కదా. ఒక యోసేపు గురించి చెప్పొచ్చు, ఒక దావీదు గురించి చెప్పొచ్చు, యేసుక్రీస్తు గురించి చెప్పవచ్చు, అపోస్తలుల కోసం చెప్పొచ్చు. ఇవన్నీ చెప్పటం లేదండి. పిల్లలకు కథలు నేర్పించడాన్ని బట్టి వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత, చర్చిల్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దేనికి ఆకర్షితులు అవుతున్నారో తెలుసా? కథలకే. ఎందుకంటే చిన్నప్పుడు పునాది, ఏ పునాది వేశావు? కల్పనా కథలు. వాడు పడుకోకపోతే, వాడు ఏడుస్తుంటే నువ్వు చెప్పింది కథలే కదా. కాబట్టి ఇప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత, మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా వాడికి ఇప్పుడు ఏం కావాలి? కథలు కావాలి. ఆ కథలనే ఆకర్షిస్తూ ఉంటాడు, ఆ కథలలోనే కాలం గడుపుతుంటాడు. కథలు చెప్పకపోతే వాళ్ళకి నచ్చదండి. ఉన్నదున్నట్టుగా వాక్యాన్ని విభజించి చెబితే, వాక్యంలో ఉన్న భావాలు చెబితే, వాక్యాన్ని గట్టిగా చెప్పి మనిషిని సరిచేయాలని చూస్తే మనిషికి నచ్చదండి. కథలు కావాలి, కల్పితాలు కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా,
బైబిల్లో ఎక్కడ కథలు లేవు. బైబిల్లో జరిగిన యథార్థ గాథలు ఉన్నాయి, బైబిల్లో ఉపమానాలు ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్నాయి ఉపమానాలు, క్రొత్త నిబంధనలో కూడా ఉపమానాలు ఉన్నాయండి. యేసుక్రీస్తు వారు మనందరికీ మాదిరి అండి, ప్రతి బోధకుడికి ఆయన మాదిరి. ఆయన బోధ ఎలా చేశాడో తెలుసా? కల్పిత కథలు చెప్పలేదు ఆయన. కల్పితాలు లేవు, కథలు లేవు, ఉపమానాలు చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 13:34 చూద్దాం. మత్తయి సువార్త 13:34-35 చూద్దాం ప్రియులారా. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహమునకు ఉపమాన రీతిగా ఎలా బోధించాడట? ఎలా బోధించాడండి? ఉపమాన రీతిగా వారికి బోధించను, ఉపమానము లేకుండా వారికి ఏమీ బోధించలేదు. అంటే ఆయన చేసిన ప్రతి బోధలో ఏముంది? ఉపమానం ఉంది. ఉపమానం అంటే ఏం చెప్పాను? మన కళ్ళ ముందు జరిగే సంగతులు, వాటిని ఎత్తి చెప్పటం, సమాజంలో జరిగే వాటిని ఎత్తి చెప్పటం. ఆలోచించండి ప్రియులారా, కల్పితాలు చెప్పలేదు, కథలు చెప్పలేదు, ఉపమానము లేకుండా ఆయన వారికి ఏమీ బోధించలేదు, ఏమీ బోధించలేదు ఉపమానము లేకుండా. అంటే ప్రతి ప్రసంగంలో, ప్రతి ప్రదేశంలో ఆయన చేసిన ప్రసంగాలలో ఆయన ఉపమానముతో అనేకమైన సంగతులు, బైబిల్లో ఉన్న విషయాలు చెప్పేవాడు. ఉపమానం చెప్పడాన్ని బట్టి సమాజంలో అవి జరిగేవి కనుక వెంటనే మనిషి అర్థం చేసుకుంటాడు. కనుక ప్రియులారా, ఎప్పుడు కూడా కథలు చెప్పకూడదు, కల్పితాలు అనేవి బోధలో ఉండకూడదు. ఈరోజు కల్పన కథలనే ఆకర్షిస్తున్నారు. 2 తిమోతి 4:2 నుండి వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు, ఏ చెవులటండి, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అంతేనా? ఆ కాలం వస్తుందట. మరి వచ్చిందా? మన పాఠం అదే కదండి, కల్పనా కథల కాలం వచ్చిందా? మొదటి శతాబ్దంలో తన ఆత్మీయ కుమారుడైన దేవుని సేవకుడైన తిమోతికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఎంత మంచి సంగతులు చెప్పాడండి. వాక్యమును బోధించు నా కుమారుడా తిమోతి, సంఘానికి వాక్యాన్ని బోధించు, సమయమందును అసమయమందును నీవు ప్రయాసపడాలి దేవుని పనిలో, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. ఖండించే బోధ ఈరోజు ఇష్టపడతారా? గద్దించే బోధలు ఇష్టపడతారా? బుద్ధి చెప్పే బోధలు ఇష్టపడతారా? ఇష్టపడరట. ఆయన మమ్మల్ని గద్దించడం ఏంటండి, మమ్మల్ని ఖండించడం ఏంటండి, మాకు బుద్ధి చెప్పడం ఏంటండి, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము బ్రతుకుతుంటాం. ఆయన మమ్మల్ని హెచ్చరించడం ఏంటి, మేము ఏదైనా చేసుకుంటాం, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము బ్రతుకుతాం. చూసారా? ఈరోజు ఖండిస్తే గద్దిస్తే సంఘాల్లో ఉండడం లేదండి. గద్దించే బోధలు ఈరోజు సమాజానికి అవసరం లేదు. మరి ఏ బోధలు కావాలి? కవ్వించి నవ్వించే బోధలు, కల్పితాలు చెప్పే బోధలు, కల్పిత బోధలు కావాలి, కల్పనా కథలు కావాలి. ఈరోజు చూడండి సమాజంలో ఎన్ని కథలు, కట్టుకథలు, బైబిల్లో ఉన్నవి సరిగా వివరించక సమయాన్నంతా వృధా చేస్తూ జోకులు. ఏమండి,
జోకులు వేయడం గద్దించే బోధలు సమాజానికి అవసరం లేదటండి. జనులు ఎలాంటి వారట సత్యమునకు రకరకాల దురాశలట. మూడో వచనం చూడండి, ఎందుకనగా ఎందుకు జనులు గద్దించే బోధను సహించరంటే వాళ్ళకి హితబోధ అవసరం లేదు. ఎందుకనగా జనులు హితబోధను అన్న చోట ఒక అంకె ఉంది చూడండి, ఆరు ఫుట్నోట్లో, ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైన బోధ అవసరం లేదట. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, అది అవసరం లేదట. హితబోధను సహింపక దురద చెవులు. ఇప్పుడు చెవులు ఎలాంటి చెవులు? అవి వినే చెవులట, దురద చెవులట. ఇప్పుడు దురద వస్తే ఏం చేయాలి? మరి గోకాలి, సమ్మగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందో. అందుకే చక్కగా గోకే వాళ్ళని గీకే వాళ్ళని తెచ్చుకుంటారు చాలామంది. ప్రసంగ గీకులు అంటే బాగా గీకి దురదంతా చక్కగా అని చేస్తాడన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రసంగం చేయి మంచిదే, మంచి ప్రసంగికుడుగా ఉండాలి. కానీ కల్పన కథలతో ఏమంటే దురద చెవులు వాళ్ళని సంతోషపెట్టే బోధ చేయకూడదు. అక్కడ రాయబడిన మాటలు మీరు చూస్తే ఏమండి, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను. అంటే వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయట, లోక సంబంధమైన ఆశలు. అవి సంపాదించుకోవాలి, ఇవి సంపాదించుకోవాలి, ఈ శరీర కోరిక ఎలా తీర్చుకోవాలి, అలా తీర్చుకోవాలని ఆశలు ఉంటాయి కదండి. వాళ్ళకు అనుకూలమైన బోధ చేయాలట. ఇప్పుడు బోధకుడు ఏం పర్లేదు, మీ కోరికలు మీరు తీర్చుకోవచ్చు, దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని దీవిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. ఆహా, అంటే దురాశలు అంటే ఏంటి? ఏదో కట్టాలి, ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టాలి. ఇక వాళ్ళందరినీ ప్రోత్సహించే బోధ. దేవుడు ఇతను ఎలా దీవించాడు, ఆ అన్నను అలా దీవించాడు, ఈ అన్నను ఎలా ఆశీర్వదించాడు అంటుంటే ఇక చూడండి జనానికి ఎంత ఆనందం. ఒక ప్రక్క బైబిల్లో, ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్యంలో దూరడం అది సులభమని చెప్పిన మాటలు మాత్రం అవి పక్కకు పెట్టి సంపాదించుకున్న వాళ్ళందరిని చూపించి ఆ అన్నను చూడు దేవుడు ఎలా దీవించాడు, ఈ అన్నను చూడు ఎలా ఆశీర్వదించాడు. ఇవి ఎక్కువైపోయాయండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు కావాలి. తప్పు చేస్తున్నారనుకోండి, వాళ్ళని ఎలా ప్రోత్సహించాలా? నీతిమంతుడు ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాడు అంటుంటే అబ్బా ఏడు సార్లు పడినా పర్లేదట. ఏమన్నా ఇప్పుడు ఏడు సార్లే పడ్డారా? ఏడు సార్లేనా? బాప్తీసం తీసుకున్న తర్వాత పడిపోయింది ఏడు సార్లేనా? రోజు పడడాలు లేవటాలు. ఎందుకంటే మరి అనుకూలమైన బోధ ఒకటి ఉంది కదా, ఏం చేసినా పర్లేదు, ఖండించకూడదు, గద్దించకూడదు, బుద్ధి చెప్పకూడదు. దురద చెవులటండి. వాళ్ళకి అనుకూలమైన బోధకులను ఏం చేస్తారట? పోగు పోగంటే అబ్బో చాలామంది ఉంటారన్నమాట. పోగులు పోగులు, ఈరోజు కుప్పలు తెప్పలండి ఎక్కడ చూసినా. మరి వాళ్ళని గుర్తించడం ఎలా? మేము కల్పనా కథలు చెప్పే వాళ్ళమని బోర్డు పెట్టుకుంటారా? వాళ్ళు పెట్టుకోరు కదా. మేము తప్పుడు బోధ చేసే వాళ్ళమని బోర్డు పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. నీవు దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని అలాంటి వాళ్ళు ఎవరు నువ్వే పట్టుకోవాలి, నువ్వే తెలుసుకోవాలి. ఈరోజు ఎలా ఉన్నారో తెలుసండి, అబద్ధ బోధ చేసేవాళ్ళు కూడా సత్యమైన బోధ చేసేవాళ్ళని వాళ్ళే తప్పుడు బోధకులు అంటున్నారు. చూసారా ఇది ఎలా ఉందంటే, ఈ సామెత దొంగట ఏమండి, దొంగ ఎవరినో చూపించి దొంగ 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 పట్టుకోండి వెళ్తాడు. దొంగతనం చేసింది ఇతనే, ఎవడో సమాజంలో అలా వెళుతుంటే పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ అంటుంది. ఎవరు దొంగ? దొంగడే దొంగను పట్టుకోమంటుంటే ఇక దొంగ ఎలా దొరుకుతాడు చెప్పండి? అబద్ధ బోధలు చేసేవాళ్ళు కూడా అబద్ధ బోధకులు ఉన్నారు, ఇదిగో పలానా చోట అలా అలా అని అంటుంటే ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎంత మాయండి, సాతాను ఎంత మోసం చేస్తున్నాడు. కనుక వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి అంటే ముందు మనకు వాక్యం తెలియాలి, వాక్యంలో అనుభవం కావాలి. అందుకే సత్యవాక్యములో అనుభవం కావాలి అని దేవుడు కోరుకున్నాడు. మనుషులు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండాలి. చూసారా
కల్పనా కథలు చెప్పే వాళ్ళనట అబ్బో పోగు చేసుకుంటారట. నాలుగో వచనం చూడండి, సత్యమునకు వారు చెవినీయరట. అంటే బైబిల్లో ఉన్నది చెబితే పెద్దగా వాళ్ళకి ఇష్టం ఉండదు, బైబిల్లో లేనిది చెప్పాలి. చూసారా, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు. మరి వచ్చిందా? వచ్చును అన్నాడు మొదటి శతాబ్దంలో. వచ్చిందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి, ఆలోచించాలి. కల్పనా కథలు, పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ అన్నారు. చూడండి ఏమన్నారు, ఏలయనగా చమత్కారముగా అన్నాడు. చూడండి, చమత్కారం అంటే నవ్వించడాలు. చమత్కారముగా కల్పించిన కథలను అన్నారు. చూడండి, కల్పించిన కథలను అనుసరించి మేము వాక్యం చెప్పలేదు అన్నారు. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని మేము కథల రూపంలో మీకు చెప్పలేదు, ఆయన రాకడను గురించి కూడా మేము కథల రూపంలో చెప్పలేదు, కథలు చెప్పలేదు. ఆయన గురించి చెప్పేటప్పుడు కథలు చెప్పలేదు, మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్పాం. చమత్కారంగా మీ మధ్య మేము మాట్లాడలేదు, కల్పన కథలు కల్పించినవి మేము చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టుగా ఆయన రాకను గూర్చి మేము చెప్పాం. ఆయన శక్తిని, ఆయన సామర్థ్యమును గూర్చి, ఆయన మహాత్మ్యమును మీకు తెలియచేశాం. మేమేదైతే చూసామో అదే చెప్పాం. అంటే మేము చూసిన వాటినే చెప్పామే తప్ప చూడని వాటిని కల్పించి చెప్పలేదు. ఆ క్రింద అదే అన్నారు 17 వచనంలో, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. చూసారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము ఆ మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. అంటే తండ్రి ఏమన్నాడట శిష్యులతో, ఈయనే నా ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తు వారిని తండ్రి ఘనపరిచాడట అండి. మేము ఉన్నదే చెప్పాము, ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని మేము చక్కగా మీకు తెలియజేశాం. ఏది చూసామో ఏది విన్నామో అది చెప్పామే కానీ మేము విననివి, మేము చూడనివి, దేవుడు చెప్పనివి మేము అసలు చెప్పలేదు. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు పేతురు గారు. రెండవ పేతురు రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదామండి. మొదటి వచనం నుండి 3 వచనాల వరకు, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఒకప్పుడు ఎవరున్నారట? అబద్ధ ప్రవక్తలు ఉన్నారట అండి. అబద్ధాలు చెప్పేవాళ్ళు, కల్పితాలు చెప్పేవాళ్ళు, మోసపూరితమైన మాటలు చెప్పేవాళ్ళు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు అన్నాడు. చూడండి, మీలోనూ అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు. ఏ వాక్యములు? కల్పనా వాక్యాలటండి, దేవుడు రాయించిన మాటలు కాదు. కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభం. ఇచ్చేవాళ్ళు కూడా ఎవరికి ఇస్తారు ధనాన్ని? వాళ్ళకే. కల్పనా వాక్యాలు చెప్పే వాళ్ళకే. అన్నా నీవు బాగా చెబుతున్నావన్న కల్పనా వాక్యాలు, మమ్మల్ని భలే నవ్విస్తున్నావన్నా కడుపబ్బా, అబ్బా భలే జోకులు వేస్తున్నావన్నా, నీలాంటి సేవకుడు మాకు కావాలన్నా, మేమంతా దురద చెవులు కలవాళ్ళమన్నా, మా దురద బాగా తీరుస్తున్నామన్నా, కాబట్టి మా సంపాదనలో ఎంతో బాగా నీకు ఇస్తామన్నా,
అవసరమైతే ఎంత భాగమైనా ఇస్తామన్న, మమ్మల్ని ఇలానే నవ్వించాలి కవ్వించాలి అన్న, మమ్మల్ని మాత్రం ఏ రోజు కూడా గద్దించకూడదన్న, మమ్మల్ని మాకు బుద్ధి చెప్పకూడదన్న, మమ్మల్ని అలా వదిలేయాలన్న, మా దురాశల కొద్దీ మేము బ్రతుకుతుంటామన్న, కానీ మమ్మల్ని మీరు అలా దీవిస్తూ ఉండాలన్న, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండాలన్న, మమ్మల్ని తిన్నగా అందని కలిపి కట్టగట్టుకొని ఆ నరకంలో పడేయండి అన్న. చాలా మంచోళ్ళన్న, ఈ ధనమంతా తీసుకొని మమ్మల్ని ఆ నిత్య నరకానికి తీసుకుపోండి అన్న. ఎలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారండి? ఎవరికి ఇస్తున్నారు ధనాన్ని? ఏమండి మంచి చెప్పేవాడు సమాజానికి అవసరం లేదు, నిజం చెప్పేవాడు సమాజానికి అవసరం లేదు, నిజం చెప్పే వాళ్ళని అనుసరించడానికి కూడా ఇబ్బంది పడతారు చాలామంది, గద్దించే వాళ్ళని ఖండించే వాళ్ళని ఇష్టపడరు చాలామంది. చూడండి అక్కడ ఏముందో, వారు అంటే ఈ కల్పనా వాక్యాలు చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అధిక లోభులు. లోభి అంటే, లోభులు అంటే పిసినారీలు అండి. చాలామంది సేవకులు చూడండి, పిసినారి పిలుపులు అంటే పిసినారి పిలుపులు ఇదిగో ఇలాంటివి చేస్తారన్నమాట. ధారాళమైన మనసు ఉండదు, దేవుడి కోసం ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఉండదు. వారు అధిక లోభులు కాదు, మళ్ళీ ఇంకా స్థాయి ఎక్కువేనట. అధిక లోభులై అంటే బాగా సంపాదించుకోవాలన్నమాట. కల్పనా వాక్యములు ఏ వాక్యాలు చెబితే ఈ జనం బాగా డబ్బులు ఇస్తారు? వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చెయ్యదు, వారి నాశనము కునికి నిద్రపోదు. వా, ఏమి హెచ్చరికలండి బాబు. ప్రియమైన దేవుని పిల్లలారా, కల్పనా వాక్యములు మనుషులు ఎక్కువ ఇష్టపడతారండి. మేము కల్పితాలు చెప్పలేదు అంటున్నారు చూడండి, కల్పితాలు చెప్పలేదు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో కూడా ఆనాటి యూదులు, ఆనాటి సమాజం ఎలా ఉందంటే మనుషులు కల్పించి చెప్పిన వాటికే ప్రాధాన్యతనిస్తూ బ్రతుకుతున్నారట. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వాళ్ళు ఎలాంటి వాళ్ళట? మనుషులు కల్పించినవి, మనుషులు కల్పించిన పద్ధతులు. మనం ఎలా చేయాలి బ్రదర్? మనం అలా చేయాలి బ్రదర్ అంటే బైబిల్ ఎలా లేదు కదా బ్రదర్ అంటే, బైబిల్లో ఉండదు బ్రదర్. మనం చేయాలి బ్రదర్ ఎలా? బైబిల్లో అన్నీ ఉండవు బ్రదర్. నాకు రాత్రి దేవుడు ఎలా చెప్పాడు బ్రదర్, బయలుపరిచాడు ఏమండి? మళ్ళీ వాటిని ఏమంటారట? దేవోపదేశములు అంటారట. వీళ్ళు పద్ధతులు కల్పించుకొని దేవుడు మాకు చెప్పాడు అంతేనా? అంతే కదండి మన అర్థం. ఏంటి బ్రదర్ బైబిల్ ఎలా లేదు కదా బ్రదర్ అంటే, రాత్రే బ్రదర్ నాతో దేవుడు మాట్లాడి ఇలా చెప్పాడు. రాత్రి అలా చెప్పాడు. ఆ విషయాన్ని నేను ఈరోజు మీకు చెప్తానే ఉన్నాను. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని అంటే దేవుడే చెప్పాడని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అంటే వ్యర్థమైన ఆరాధనలు జరుగుతున్నాయి ఈరోజు దేవుని సన్నిధిలో. చాలామంది దేవుణ్ణి వ్యర్థంగా ఈ కల్పితాలకు అలవాటు పడి మనుషులు కల్పించిన వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వ్యర్థంగా ఆరాధిస్తున్నారటండి. నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థమైన ఆరాధన. ఏ ఆరాధన అంటే దేవుడికి వాళ్ళు చేస్తున్న ఆరాధన ఏంటి? వా, దేవుని ఆరాధన, దేవుని ఆరాధన అనుకుంటున్నారు కానీ అక్కడ జరుగుతున్నది వ్యర్థమైన ఆరాధన. వీళ్ళు పెట్టుకున్న పద్ధతులను సంఘానికి బోధించి మనం ఎలా ఉండాలి, మనం అలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలని చెప్తుంటే కాస్త జ్ఞానం ఉన్నాడు, మరి బైబిల్లో ఇలా లేదు కదండి అంటే, దేవుడు నాకు చెప్పాడు బ్రదర్, దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తేనే కదా మీకు చెప్పేది నేను, లేకుంటే నేను ఎందుకు చెప్తాను? దేవుడు చెప్పాడు అనగానే నోరు మూసుకుంటున్నారండి చాలామంది, సైలెంట్. ఎందుకంటే దేవుడు చెప్పాడట, దేవుడు చెప్పాడట. చూసారండి, నేను కొంతకాలం క్రిందట హైదరాబాదులో సేవకుల సదస్సు జరుగుతుంటే వెళ్ళానండి. ఒక సేవకుడు అక్కడ వేదిక మీద వాక్యం చెప్తున్నాడు. నేను సేవకులతో పాటు వాళ్ళ మధ్యలో కూర్చొని ఆయన చెప్తున్న వాక్యాన్ని నేను రాసుకుంటున్నానండి. నా ప్రక్కనే ఒక సేవకుడు ఉన్నాడు.
ఆయన మొత్తం మెసేజ్ అయిపోయిన తర్వాత అంత రాసుకున్నాను కదా నాకు ఆయన ఒక పేపర్ ఇచ్చి ఆ రిఫరెన్స్లన్నీ నాకు రాసివ్వండి అన్నాడు మీరు రాసుకున్న వాటిని నాకు రాసివ్వండి అన్నాడు అదేంటండి మీరు రాసుకోలేదా అన్నాను నేను రాసుకోలేదు బ్రదర్ నాకు రాసుకోవడం నాకు రాదు నేను చదువుకోలేదు నాకు రాయడం రాదని చెప్పాడు మరి వాక్యం ఎలా చెప్తున్నారు బ్రదర్ అంటే దేవుడు నడిపిస్తున్నాడు బ్రదర్ అన్నాడండి దేవుడు నడిపిస్తున్నాడు అలా అన్నాడండి తనతో పాటు వాళ్ళ విశ్వాసి వచ్చాడు ఈ భోజనాలకి అందరం వెళ్ళినప్పుడు ఆ విశ్వాసి నాతో కూర్చున్నాడు పక్కన పాస్టర్ గారు అటు పక్కన ఉన్నాడు నేను అడుగుతున్నాను ఇతన్ని మీ పాస్టర్ గారు ఏం చదువుకోలేదట మరి మీకు ఏం వాక్యం చెప్తున్నాడు అని అంటే ఏముందండి ఒకరోజు పుట్టు గుడ్డివాడి గురించి చెప్తాడు ఇంకో రోజు పొట్టి జకే గురించి చెప్తాడు ఒకరోజు ఆ ధనవంతుడు లాజరు గురించి చెప్తాడు ఒకరోజు మరియమ్మ మార్తమ్మ గురించి చెప్తాడు మరి తర్వాత ఏం చెప్తాడంటే మళ్ళీ మొదటి నుంచి వస్తానంట మళ్ళీ పుట్టు గుడ్డివాడు చెప్తాడు తర్వాత మళ్ళీ పుట్టి జకే చెప్తాడు తర్వాత మళ్ళీ లాజరు ధనవంతుడు చెప్తాడు మరియమ్మ మార్తల గురించి చెప్తాడు మరి అలా చెబుతుంటే మీకు బోర్ అనిపించడం లేదా అంటే అలా కాదు అలా కాదు ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే ఏం చెప్తాడు ఈరోజు ఆదివారం వచ్చింది దేవా మరి నీ బిడ్డలకు నేను ఏం చెప్పాలి అని దేవుణ్ణి అడిగితే ఆ ధనవంతుడు లాజరు సంగతే చెప్పమన్నాడంట దేవుడు ఆదివారం వచ్చింది పొద్దున్నే వేకువనే లేచాడు ఈరోజు నేను ఏం వాక్యం చెప్పాలి ప్రభు అని దేవుడిని అడిగాడంట అడిగితే దేవుడు అన్నాడంట మనం చెప్పావు కదా లాజరు ధనవంతుడు మళ్ళీ చెప్పుకో మళ్ళీ చెప్పేసి ఇలా ఈ ఐదారు క్యాసెట్లు వరుసబెట్టి చెప్పడమేనట మళ్ళీ దానికి ఏం చెబుతున్నాడు దేవుడు నాకు ఈరోజు ఇదే బయలుపరిచాడు అనగానే అందరూ చప్పట్లు కొట్టడం ఈరోజు మనకు దేవుడు ఇదే బయలుపరిచాడు అంతే ఈరోజు దేవుడు ఇదే బయలుపరిచాడు కాబట్టి మనకి ఇంతే సంగతి ఒక్కడన్న అడిగేవాడు ఉన్నాడండి సమాజంలో బైబిల్లో ఎన్నో సంగతులు ఉంటే నీకు ఇదే బయలుపరచడం ఏంటి వారం వారం ఇంకేమీ లేవా ఇది మహాసముద్రం కదండి ఎన్ని మంచి మాటలు మనం వింటున్నాం నిజంగా ప్రియమైన దేవుని పిల్లారు మీరు అదృష్టవంతులు ఇలాంటి మాటలు ఇలాంటి సందర్భాలు మీకు ఎక్కడ కూడా దొరకవండి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేర్పించబడుతున్న పాఠాలు అద్భుతం మిమ్మల్ని ఏదో మభ్యపెట్టడానికి నేను దేవుడికి ప్రార్థన చేస్తే నాకు ఇదే చూపించాడు ఏ రోజైనా అన్నావా బైబిల్ అంతా దేవుడు ఎందుకు ఇచ్చాడు చదువుకో నా పిల్లలకి చెప్పు నానా అని ఇచ్చాడు నేను ఇది చదువుకోకుండా మళ్ళీ దేవుణ్ణి ఏం చెప్పమంటావు ప్రభువా అంటే ఏంటండి నాన్న చాలా చెప్పాను కదా అవే చెప్పు నా పిల్లలకు అంటాడు చెప్పింది ఏంటి మళ్ళా ఎక్కడెక్కడో కాలం గడిపేసి సమయమంతా వృధాగా గడిపేసి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో సొంత కార్యక్రమాల్లో నిమగ్నమై ఆదివారం బైబిల్ పట్టుకొని దేవుని పిల్లల ముందు ప్రత్యక్షమైతే ఇలాంటి మాటలే చెప్పాలి మరి సిద్ధపాటు లేదు సిద్ధపాటు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా కల్పనా కథలు కల్పనా కథలు ఎందుకు చెప్తారు సిద్ధపడకపోతే చెప్పేది అవే దేవుని వాక్యంలో అనుభవం లేకపోతే చెప్పేది అవే తీతుకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు తీతుకు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు చూసారండి అనేకులట ఏంటి కొద్దిమంది కాదా అనేకులు చూడండి ఎలా చెప్తున్నాడు అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు వారి నోళ్ళు మూయింపవలను కుమారుడా తీతు ఈ మోసపుచ్చే వాళ్ళ నోరు మూయించాలి చూడండి అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు చూసారా ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశిస్తున్నారట ఏంటి అంటే వాక్యంలో లేకపోయినా వాళ్ళని ఏదో సంతోష పెట్టడానికి ఇవి చెబితే ఎంతో కొంత సంపాదించుకోవచ్చు దుర్లాభము కొరకు ఏమండి దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తున్నారటండి ఉపదేశింపకూడని వాటిని కూడా ఉపదేశిస్తున్నారట ఉపదేశింపకూడని వాటిని అంటే ఏంటి దేవుడు చెప్పనివి కూడా
ఉపదేశింపకోవడమేవి చెప్పండి మీరు ఒకసారి దేవుడు చెప్పనివి మనం ఉపదేశించవలసింది ఏంటి దేవుడు చెప్పినదాని చక్కగా వివరించి చెప్పాలి సమాజానికి కానీ బైబిల్లో లేనిది నువ్వు చెప్తున్నావు అంటే నీవు దుర్లాభము కొరకు చేస్తున్నావు ఈ పని దుర్లాభము కొరకు చేస్తున్నావు చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఒక తమ్ముడు చెప్తున్నాడు జ్వరం వచ్చిందన్న నాకు జ్వరం వచ్చింది నేను పడుకున్నాను దేవుడికి ప్రార్థన చేశా యేసుక్రీస్తు నా గదిలో ప్రత్యక్షమయ్యాడు ఆయన గాయాలు అలానే కనబడుతున్నాయి నాకు నా దగ్గరికి వచ్చాడు కుమారుడా నీ జ్వరం పోతుంది నీవు స్వస్థపరచబడతావని అలా దీవించాడట ఆ గాయాల్లో నుంచి ఒక రక్తపు బొట్టు వచ్చి ఆయన మీద అలా పడిందట జల్లుమని జ్వరం జారిపోయిందట అంటే యేసుక్రీస్తు గాయం మానలేదా 2000 సంవత్సరాలు అయ్యింది కదా ఆయన గాయమైంది అంటే ఆయన గాయం ఇంకా మానలేదా మీరు చెప్పండి న్యాయంగా ఆలోచించండి ఆయన గాయం ఇంకా మానలేదా ఏంటండి ఇది కల్పితాలు ఎందుకు ఇది ఎందుకు ఇలాంటివి జనాలను సంతోషపెట్టాలి ఏంటండి ఇదంతా అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అభిధేయులను వదరు బోతులను మోసపుచ్చువారునై ఉన్నారు వారి నోళ్ళు మూయింపవలెను కుమారుడా వాక్యాన్ని ఉన్నతంగా నేర్చుకొని వాక్యమనే ఖడ్గమును చేతపట్టి ఈ పిచ్చి వాళ్ళ నోళ్ళను ఏం చేయాలా మూయించాలి ఆ తర్వాత అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని ఇదా నువ్వు చెప్పేది ఇదేనా నువ్వు చెప్పేది బైబిల్ ఎన్ని విషయాలు ఉన్నాయి ఈరోజు సేవకులు కూడా అవి చెప్తున్నారండి ప్రియమైన దేవుని పిల్లలారా ఏడు యేసుక్రీస్తు నీ గదిలోకి వచ్చాడా వాస్తవం చెప్పమంటారా యేసుక్రీస్తు భూమి మీదకి వస్తే ప్రపంచమే నాశనం అయిపోతుంది తెలుసా మీకు అది రెండవ రాకడ వెళ్ళాడు మళ్ళీ వచ్చేది రెండవ రాకడ ఆయనే నిజంగా భూమి మీదకి వస్తే పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి మరి లయం కాలేదేంటి రాత్రి మీ ఊరు నీ ఇంటికి వచ్చాడే ఆయన భూమి మీదకి వస్తే ఇదంతా పోవాలి కదా ఎంతకు నీకు అనిపించింది ఎవరు ఏమో నాన్న గట్టి గడిగితే ఏమంటారు తెలుసా ఏమో నాన్న ఒక వెలుగు కనిపించింది ఎంతకా వెలుగేంటి సాతాను కూడా వెలుగు దూత వేషమే వేసుకున్నాడు కదా నీకేదో కనిపించిందా బైబిల్లో ఎన్నో వాస్తవాలు ఎన్నో మంచి సంగతులు ఉంటే మనలను పరిశుద్ధులుగా మార్చేవి ఏమండి మనలను ఆత్మీయంగా ఇంకా మనల్ని అభివృద్ధి చేసేవి ఎన్ని సందర్భాలు ఉన్నాయండి లేనివి చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి యేసుక్రీస్తే నీ ఇంటికి వస్తే ఈరోజు అది నిజమైతే పంచభూతాలే ఉండకూడదు పంచభూతాలు అంటే భూమి కూడా ఉండదు ఇవన్నీ లయమైపోవాలి ఈ ఇలాంటి వాళ్ళని ఏం చేయమన్నాడండి అట్టి వారి నోర్లు నీవు మూయించాలి నాన్న చూశారండి అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు అంటే ఏంటి ఇలాంటివి చెబితే పైసలు బాగా ఇస్తారన్నమాట ఆయనకి యేసుక్రీస్తు వారు కనపడుతున్నారట రాత్రి యేసుక్రీస్తు వారు వచ్చి ఆ సేవకుడితో మాట్లాడారట ఇదిగో ఈ వాక్యం చూపించి ఇదే చెప్పమన్నాడంట ఆయనకి మరి విజయరావు గారి దగ్గరికి ఎందుకు రావట్లేదు ఏడో తేడా అనుకుంటా ఈయనకి మాత్రం మనం ఏమి ఇవ్వకూడదు పైసా ఇవ్వకూడదు ఎట్లాంటి వాడికి మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను ఉన్నదే చెప్తా బైబిల్లో ఉన్నదే చెప్పాలి లేనిది చెప్పకూడదు ఎందుకండి కల్పితాలు అవసరమా ఎంత మంచి వాక్యం ఉందండి బైబిల్లో ఎంత మంచి వాక్యం ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి అక్కడ ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములని పాడు చేయుచున్నారు పాడు అంటే ఇలా చెప్పి ఏం చేస్తున్నారట కుటుంబాలే కూల్చేస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము దీవించబడుతున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు కూల్చబడుతున్నారన్న సంగతి వాళ్ళకు కూడా తెలియదు పాపం వాక్యం తెలియదు కదండి బైబిల్ తెలియదు కదండి బైబిల్ ఎప్పుడు చదవరు కదండి బైబిల్ని క్షుణ్ణంగా చదివే వాళ్ళైతే బైబిల్ని పరిశీలించి చదివే వాళ్ళైతే బైబిల్లో ఏ అధ్యాయంలో ఏముంది అసలు ఏ గ్రంథంలో ఏం రాయబడింది పాత నిబంధన అంటే ఏంటి క్రొత్త నిబంధన అంటే ఏంటి
అక్కడేముంది ఇక్కడేముంది ఇక్కడికి అక్కడికి తేడాలు ఏంటి ఇవన్నీ తెలిస్తే మోసపోరు ప్రియమైన దేవుని పిల్లలారా అందుకే మీకు వాక్యమే చెప్తాం మేము ఎప్పుడు వాక్యమే చెప్తున్నాం వాక్యానికి మించింది ప్రపంచంలో ఏముంది చెప్పండి ఏముందండి ఆ తర్వాత చూడండి 13 వచనం నుండి 13 వచనం నుండి ఈ సాక్ష్యము నిజమే ఏమండి అంటే ఇలా చేస్తున్నది నిజమే ఇలా ప్రజలను మోసం చేస్తున్నారు హా తర్వాత ఈ హేతు చేత వారు యూదుల కల్పనా కథలను ఏమండి కల్పనా కథలను సత్యము నుండి ఆ కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము నాయన అన్నాడు చూడండి నాయన వాళ్ళు యూదుల కల్పనా కథల్ని నమ్ముతారు నాయన నీ వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళని గద్దించు కుటుంబాలు కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి వాళ్ళని ఖండించి గద్దించి వాళ్ళని సరిచేసి వాళ్ళని మంచి మార్గంలో పెట్టమంటున్నాడండి మంచి మార్గంలో పెట్టు చూశారండి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3 నుండి మొదటి అధ్యాయము 3వ వచనం చూద్దాం నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు కూడా హెచ్చరించుచున్నాను నాయన చూసారని ఏం చెప్తున్నాడు నేను మాసిదోనియాకు వెళ్తుండగా నేను ఏం చెప్పాను తిమోతి నీకు మాసిదోనియాకు వెళ్ళేటప్పుడు నేను నీకు ఏం చెప్పాను సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దన్నానా అన్నాను కదా సత్యమునకు అంటే వాక్యానికి విరుద్ధమైనవి వాక్యములో లేనివి నువ్వు చెప్పొద్దు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు తర్వాత కల్పనా కథలు వద్దు మితము లేని వంశావళులు ఏమంటే బైబిల్ గ్రంథంలో కొన్ని వంశావళులు ఉన్నాయి కదండి ఉన్నాయా ఎన్నో వంశావళులు మనకి బైబిల్లో కనిపిస్తాయి కానీ నువ్వు మళ్ళీ మధ్యలోకి వచ్చి ఇతని తర్వాత ఇంకొక అతను ఉన్నాడు మీకు తెలుసా అతని గురించి నేను చెప్తా బైబిల్ ఉన్నది చెప్పరాదు ఇప్పుడు ఒక వంశావళి గురించి చెప్పాడు మరో వంశావళి గురించి చెప్పాడు ఆ వంశావళి గురించి నువ్వు మాట్లాడు దేవుడు ఫలానా ఆయన గురించి చెప్పలేదు ఇదిగో మధ్యలో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఈయనకి మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన గురించి నేను చెప్తాను అవసరమా నీకు మితము లేని వంశావళులు మితం బైబిల్ ఉంది కదా ఉన్నది చెప్పు ఉన్నది చెప్పు ఆదాము వంశావళి గ్రంథము ఇదే ఎంతమంది పేర్లున్నాయి వాళ్ళ గురించి చెప్పు మళ్ళీ లేని వాళ్ళ పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇదిగో ఇతను గురించి నేను చెప్తా చూడు దేవుడు చెప్పలేదు కానీ నేను చెప్తా మితము లేని వంశావళులు అబద్ధ బోధలు కల్పిత బోధలు ఏమండి ఉండకూడదని చెప్పాడట తర్వాత చూడండి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధమగు సంబంధము కలిగి ఉన్నవి కొన్ని ఇలాంటివట ఇలా వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి అవి దేవుని ఏర్పాటు కాక చూసారా వాటిని లక్ష్య పెట్టొద్దని చూడండి క్రింద ఏమన్నాడు వాటిని లక్ష్య పెట్టవద్దు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో కాబట్టి అలాంటి వాటిని నువ్వేం చేయకూడదు లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు లక్ష్య పెట్టకుండటమే కాదు నిన్ను ఎఫెసులో ఎందుకు ఉంచాను కొంతమందికైనా చెప్పి నీవు వాళ్ళని హెచ్చరించి సరైన మార్గంలో నీవు నడిపిస్తావని నిన్ను ఎఫెసులో నేను ఉంచాను అంటున్నాడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఎంత మంచి మాటలు పౌలు గారు చెప్తున్నాడండి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు బోధ విషయంలో సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 చూడండి 2వ తిమోతి 2వ అధ్యాయము 14 వచనం నుండి చూడగలిగితే వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని
ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవుని ఎదుట నీవెలా ఉండాలి? యోగ్యునిగా ఉండాలి, సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము అన్నాడండి. చూడండి, నీ బోధ విషయంలో జాగ్రత్త నాయన, నీ బోధ జాగ్రత్త. వినువారిని చెరుపుటకే కొంతమంది తప్పుడు బోధ చేస్తారట. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు. నీవు దేవుని ఎదుట ఎలా ఉండాలి? యోగ్యునిగా ఉండాలి. చెరిపే బోధలు చేయవద్దు, చెరిపే బోధ చేయొద్దు, విశ్వాసాన్ని చెరిపే బోధలు చేయొద్దు. ఏమండి, దేవుని ఎదుట ఎలా ఉండాలంట? యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని. ఏమండి, పనివాడు ఎప్పుడు సిగ్గుపడతాడు చెప్పండి? అప్పగింపబడిన పని సరిగా చేయలేనప్పుడు ఆ పనివాడికి అప్పగింపబడిన పనిని బట్టి సిగ్గు కలుగుతుంది. అప్పగింపబడిన పని సరిగా చేయకపోతే సిగ్గు కలుగుతుంది. చూసే వాళ్ళందరూ హేళన చేస్తారు. అక్కడ అదే ఉంది. ఏమండి, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును ఎలా చేయాలి, ఎలా బోధించాలి? సరిగా ఉపదేశించువానిగాను, సరిగా ఉపదేశించువానిగాను అన్న చోట మూడంకె వేయబడింది. ఆ మూడుకు అర్థం క్రింద ఉంది చూడండి. సరిగా విభజించువానిగాను అన్నాడండి. విభజించాలట వాక్యాన్ని సేవకుడు. చక్కగా విభజించి విడమరిచి చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. కల్పితాలు చెప్పకూడదు, కల్పిత గాథలు చెప్ప, కల్పిత కథలను చెప్పకూడదు. నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నట్టు జాగ్రత్త. అంటే ఏంటి తెలుసా? ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే దేవుడు చూస్తాడటండి. అక్కడ ఉన్న మాట ఏంటి తెలుసా? సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకోవాలంటే నీవు బోధ చేస్తుంటే ఎవరు చూస్తారు? ఇతను ఎలా చేస్తున్నాడు? కల్పితాలు చెప్తున్నాడా? ఉన్నది చక్కగా వివరించి చెప్తున్నాడా? ఉన్నదాన్ని చక్కగా విడమరిచి చెప్తున్నాడా అని చూస్తాడటండి. దేవుడు చూస్తాడండి. అప్పుడప్పుడు స్కూళ్లను తనిఖీ చేయడానికి ఆ పై అధికారులు వస్తుంటారు కదండి. అప్పుడు ఆ డేటు ఆ టైం అంతా ఆ టీచర్కి తెలుస్తుంది. పలానా రోజున పలానా వాళ్ళు వస్తున్నారు అధికారులని. ఇక ఆ రోజు ప్రిపేర్ అవుతాడండి పాఠానికి. మాస్టర్ మామూలుగా చెప్పాడు పిల్లలకు పాఠం, అద్రిపోద్ది పాఠం అంత విడమరిచి చెప్తాడు. ఎందుకంటే అధికారులు వచ్చారు కదా, వాళ్ళ ముందు మార్కులు కొట్టేయాలి, ప్రమోషన్లు సంపాదించుకోవాలా. చూసారా? మరి తర్వాత రోజుల్లో పిల్లల ముందు కూర్చొని చాలామంది టీచర్లు పాఠాలు చెప్పకుండా ఏం తెచ్చుకొచ్చినా తెచ్చావరా క్యారేజీ ఈరోజు ఏం ఏం కట్టింది మీ అమ్మ, ఏం కూర, ఏం కూర్రా, పాటలు ఏమైనా పడతారా, కథ ఏమైనా చెప్తారా ఎవరైనా కథలో? కాలం గడిపేస్తుంటాడండి. దేవుని వాక్యాన్ని సేవకుడు బోధిస్తుంటే దేవుడు చూస్తాడట వీడు ఎలా చెప్తున్నాడా అని. ఎలా చెప్తున్నాడు ఇతను? సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశిస్తున్నాడా? కల్పితాలు చెప్తున్నాడా? బైబిల్లో లేనివి చెప్తున్నాడా? జనాలను మోసం చేసే మాటలు చెప్తున్నాడా అని దేవుడు చూస్తాడట. అందుకని నీవు జాగ్రత్త అన్నాడండి. జాగ్రత్త పడుము, నీ బోధ విషయంలో జాగ్రత్త. చాలామంది మంచి మాటలు చెప్తే నమ్మరండి. అమ్మా ఇదంతా అబద్ధం, అమ్మా ఇది మోసం అని చెప్తే నమ్మరండి. లేదండి, అదే నిజమండి, అదే నిజం. అయితే పో, నరకానికి వెళ్ళిపోతా వెళ్ళు. దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? వీళ్ళు సత్యాన్ని నమ్మనందుకు, అబద్ధాన్నే నమ్మటానికి దేవుడు కూడా మోసం చేసే శక్తిని ఆయనే పంపించాడంట. వీడు ఎంత చెప్పినా సత్యాన్ని వెండో నమ్మడో, కాబట్టి వీడికి దొరద ఎక్కువ, నువ్వు పోయి వాడిని బాగా ఆవరించి ఇక వాడిని అందులో ముంచెత్తు. చూడండి ఆ మాట చూడండి ఒకసారి బైబిల్లో. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. ఇందుచేత సత్యాన్ని నమ్మరటండి, సత్యము చెబితే నమ్మరట. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై. ఇక అబద్ధాన్ని నమ్ముతాడట వాడు.
ఎందుకంటే అబద్ధాలంటే ఇష్టం కదండి మరి అబద్ధాలంటే ఇష్టం కాబట్టి ఇక వీడు అబద్ధానే నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడట దేవుడే పో మోసం చేసి ఆత్మను పంపుతాడట ఎందుకంటే వాళ్ళు ఇక నమ్మరో సత్యం చెప్తే నమ్మరు అబద్ధాలే నమ్ముతారు గనక మోసం చేసే ఆత్మ నీ వెళ్ళిపోయి వాడిని ఆవరించు ఇక జీవితాంతం ఇక అబద్ధాలే కావాలి వాళ్ళకి నిజం చెప్తున్నావు అనుకోండి ఒళ్ళంతా ఎలా ఉంటది సత్యం చెబుతుంటే ఒళ్ళంతా పాములు తేళ్ళు అంత తిరుగుతున్నట్టుగా గలిబిలిగా గందరగోళంగా ఏంటి ఇని ఇలా చెప్తున్నాడు చూసారా ఏంటి ఇని అరవడేంటి అసలు ఇని గెంతడేంటి ఇని లేనివన్నీ చెప్పడేంటి మాకు కథలు చెప్పడేంటి మమ్మల్ని కవ్వించడేంటి మమ్మల్ని నవ్వించడేంటి చమత్కారంగా మాట్లాడడేంటి చూసారు ఇలా అంటారట సత్యం చెప్తుంటే అందుకే మోసము చేయు శక్తిని ఆ మాటకు అర్థం చూడండి ఎంత బాగుందో వాళ్ళు మళ్ళ చదువునన్న మాట మళ్ళ చదువు అందుచేత వీళ్ళు సత్యం ఎంత చెప్పినా నమ్మరటండి అంటే దేవుడు వదిలేశాడు వాళ్ళని సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష దుర్నీతి యందు అంటే తప్పుడు మాటలు వినటంలో ఎంత ఆసక్తి చూపుతారో ఆ అభిలాష గలవారందరూ ఇక వీళ్ళకి శిక్షే గతి శిక్షా విధి పొందుటకై ఇక అబద్ధమునే నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు దేవుడు వారికి పంపుతున్నాడు ఎందుకంటే వీడు వినడు ఈ క్యాండిడేట్ అబద్ధమే వింటాడు నిజాన్ని అసలే నమ్మడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి ఆలోచించాలి కల్పితాలు చెప్పి ఈ రోజు సమాజాన్ని మోసం చేస్తున్నారండి మోసం చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఏమండి విభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చారా తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చి ఈమె విభిచారము చేస్తుండగా ఈమెను మేము పట్టుకున్నాం మేమే సాక్షులం మరి మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది రాళ్ళతో కొట్టి చంపమని చెప్తుంది కదా మరి ఈమెను మేము ఏం చేయాలి చెప్పు అంటుంటే ఆయనట నేల మీద వంగి ఏమో రాయిచుండెను చూడండి ఒకసారి అన్నమాట యోహాను సువార్త అమ్మా యోహాను సువార్త 8వ అధ్యాయము అందరి తీయండి యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఎలాగూ అడిగిరి అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను ఏముందండి అక్కడ అండర్లైన్ చేయండి ఏమో వ్రాయిచుండెను ఇక్కడ దీన్ని ఒక ఆయన చెప్తాడు ఏమో అంటే ఏం రాస్తున్నాడో తెలుసా ఆ మర్మం మీకు తెలుసా వాళ్ళ పాపాలు రాస్తున్నాడు ఏం రాస్తున్నాడంట వాళ్ళ పాపాలు రాస్తున్నాడు ఉంది అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే ఏమని రాయించాడు చెప్పండి ఏమో ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడే ఏమో అని రాపిస్తే మళ్ళీ నువ్వు దానికి వివరణ ఇస్తావా ఎక్స్ప్లెయిన్ నువ్వేం చెప్పాలి ఇక్కడ నువ్వేం చెప్పాలా ఏమో అంతేనా ఏమో రాస్తున్నాడు అంతే కదండి అక్కడ పాపాలు రాస్తున్నాడని లేదు కదండి మరి ఈ వాక్యం ఇంకొక చోట ఎక్కడైనా పాపాలు రాస్తున్నాడని ఉంటే దాన్ని నువ్వు చెప్పి దాన్ని జోడించి ఇదిగో ఇక్కడ ఏమో అని ఉంది అక్కడేమో పాపాలని ఉంది కాబట్టి ఆయన రాసింది పాపాలను చెప్పాలి అలా చెప్పకుండా ఏమో ఏమో అంటే ఏంటో తెలుసా మీకు ఏంటి అందరు ఆశతో చూస్తుంటారు అబ్బా ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు బాంబు వీల్ చేస్తాడు ఏంటి పాపాలు రాస్తున్నాడు కొట్టండి కొట్టండి చెప్పట్లో అయ్యగారు ఈరోజు మంచి విషయం చెప్పాడు మనకి అదేంటయ్యా బైబిల్ ఎక్కడ లేదంటే బయలుపరచబడింది ఈరోజు ఒక మాట చెప్తానండి ఏమండి అన్ని సంగతులు దేవుడు బయలుపరిచి రాయించాడండి ఇప్పుడు కొత్తగా బయలుపరచవలసిన సంగతులు ఏవి బైబిల్లో లేవండి బైబిల్ తెలియని వాళ్ళైతే అబ్బా 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 ఆయనకు బయలుపరిచాడంట ఏం బయలుపరిచాడు అసలు బైబిల్లో చెప్పండి ఏమైనా ఉందా బైబిల్ నీకేది కావాలో అంత బైబిల్లో రాయబడింది పాపాలు రాయాలండి ఆయన ఆయన తల ఎత్తి ఏమన్నాడు తెలుసా మీలో పాపం చేయని వాడెవడో ఆ మీద రాయేయమన్నాడు మరి రాసిందేంటి ఏమో వాళ్ళందరూ పాపాలు రాసేంత సమయమా ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టి మీ పాపాలు ఎంతసేపు రాయాలి మరి
ఒక్కొక్కల పాపాలు చెప్పండి. అసలు యేసుక్రీస్తుకి అంత అవసరమా? అంత అవసరం అండి ఆయనకి? నువ్వు కూర్చోమ్మా, నీ చెట్ట నీ పొద్దులన్నీ రాస్తున్నాయి ఇక్కడ, కొంచెం కూర్చో. అవసరమా? బైబిల్ గ్రంథంలో ఎలాంటివి ఎందుకు ఉంటాయి తెలుసా? ఈ కల్పితాలు చెప్పే వాళ్ళను పట్టుకోవడానికి దేవుడు ఎలా వ్రాయించాడు. పట్టుకోబిడ్డ ఇలాంటి వాళ్ళు దొరుకుతారు నీకు బైబిల్లో. ఇక్కడ ఏమో అని ఉంది, మరో చోట ఎక్కడైనా ఆయన పాపాలే రాస్తున్నాడు అని ఉంటే ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పి అంతే కదండి. వాక్యానుసారంగా నువ్వు చెబితే మేము వింటాం, అంతేగాని నీ సొంత తీసుకొచ్చి పెడితే అలా. బైబిల్లో పరిశుద్ధాత్మను సంచకరువుగా అనుగ్రహించాడని ఉందండి. ఎలా సంచకరువుగా? ఇది పాపం చదువుకున్న ఒక ఆయన, అయ్యగారు బ్రదర్ సంచకరువు అని రాయబడింది, ఏంటి దీని అర్థం అని అంటే, మరి తెలియనప్పుడు నాకు కాస్త తెలియదండి, మరి బాగా తెలిసిన వాళ్ళని అడిగి చెప్తాను అనొచ్చు కదా. ఇటు నీకు సంచకరువు అంటే తెలీదా? అది కూడా తెలీదా? చెప్తా విను. మీ ఊరుకు నేను ఈ సంచి తీసుకొని ఎంతకాలం నుంచి వస్తున్నా, ఎంతకాలం నుంచి వస్తున్నా ఇప్పుడు సంచి వేసుకొని? ఎప్పుడైనా సంచి నిండిందా? ఎప్పుడైనా సంచి నిండిందా? ఎప్పుడు ఈ సంచి కరువుతోనే పోతుంది. ఈ సంచి కరువే ఆ సంచి కరువు. పో, దీన్ని ఏమంటారు? కల్పితం. ఏంటిది ఇది? ఈ సంచి కరువు ఆ సంచి కరువా? అదేనండి. పరిశుద్ధాత్మను దేవుడు మనకు సంచి కరువుగా ఇచ్చాడంటే ఏమండి, నీవు నా కుమారుడువు. ఇప్పుడు ఒక వస్తువును మనం కొనేటప్పుడు, ఒక గేదెను కానీ ఏదైనా ఒక పశువును కొనేటప్పుడు ముందేమిస్తారంటే బయానా ఇస్తారు, అడ్వాన్స్ అంటారు. బయానా, దాని మన భాషలో అర్థం ఏంటంటే, దాని భావం ఏంటంటే బయానా అంటే, ఆ బయానా నువ్వు ఇచ్చావంటే ఇది నా వస్తువు, ఇది నేను కొన్నాను, నాకు సంబంధించిందని చెప్పే విషయం అది బయానా. సంచకరువు పరిశుద్ధాత్మను కూడా దేవుడు ఎలా ఇచ్చాడు? నీవు నాకు సంబంధించిన వాడవు అని పరిశుద్ధాత్మను మనకు ప్రసాదించాడు. పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళంతా ఎవరు? దేవుని పిల్లలు, దేవునికి సంబంధించిన వారు, దేవుని వారు. మరి ఇదేంటి ఎలా చెప్పడం? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు, ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్ని బైబిల్లో లేని విషయాలండి, బైబిల్లో లేని విషయాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించాలి. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతుంటే ఆమెకి అంతా అర్థమైపోయింది, ఆమె జీవితం అంతా అర్థమైపోయింది. కొండ వదిలిపెట్టింది, ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడడానికి మీరు కూడా రండి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పి అందరిని తీసుకొస్తుందండి. దీన్ని ఒక ఆయన అన్నాడు, ఏ కొండ వదిలిపెట్టిందనుకున్నారు అక్కడ? అది పాపాల కొండ. ఏంటి పాపాల కొండ? నేలకొండ. అది మీరు చెప్పరేమండి, వినటానికి విచిత్రంగా ఏమండి. అది ఏ కొండ అనుకున్నారనగానే అందరూ చూస్తున్నారు, ఏం చెప్తాడు పాస్టర్ గారు, అయ్యగారు ఏం చెప్తాడు? చెప్తున్నాను ఈరోజు మర్మం, విప్పుతున్నాను చూడండి, విప్పుతున్నాను రెడీ. అది పాపాల కొండ. ఇంకేం చెప్తాను చెప్పండి? నీళ్ళ కోసం తెచ్చుకున్న కొండని నీళ్లు తీసుకొచ్చుకుందామని తెచ్చుకుందా కొండని? పాపాల కొండ అంటే ఎలా? ఇప్పుడు మీరు నీళ్ళ కోసం ఎక్కడికో వెళ్ళారండి, అక్కడ పెట్టి వెళ్ళగానే ఆ అమ్మ విడిచిపెట్టి వెళ్ళింది ఏం కొండ అనుకున్నారు? ఇది పాపాల కొండ అంటే ఈ మాట విన్న నువ్వు చీపురు తీసుకొని వస్తావు అక్కడికి, ఏంటి నేను అంత పాపాలు చేశానా, నా కొండ పాపాల కొండ, నేను అంత పాపినా, నువ్వు ఒప్పుకుంటావా? నీవు ఒప్పుకుంటావా చెప్పు, అది నీళ్ళ కొండ కదా. ఇలాంటివి చెబుతుంటే ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుందండి, తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుందండి, అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. ఇలాంటివి చెప్పకూడదండి ఈరోజు సమాజాన్ని. సత్యాన్ని చెప్పాలి, సత్యం చెప్పాలి. అబద్ధం చెబితే, కల్పనా కథలు చెబితే వాళ్ళ నోళ్ళు మూయించాలి. బైబిల్లో ఉన్నది చెప్పు. ఇప్పుడు సమరయ స్త్రీ గురించి అక్కడ రాయబడింది కదా యోహాను సువార్తలో, మరెక్కడైనా మళ్ళీ సమరయ స్త్రీ గురించి రాయబడి అక్కడ ఆమె వదిలిపెట్టింది పాపాల కొండని పరిశుద్ధ గ్రంథంలో ఉంటే దానిని తీసుకొచ్చి ఇదిగో ఇది ప్రశ్న అయితే ఇది సమాధానం అని చెప్పాలి.
అంతేగాని బైబిల్లో ఆమె వదిలిపెట్టింది పాపాల కొండ ఎక్కడ లేదే. నన్ను ఎందుకు చెప్పావు? కల్పితం కల్పితం. మరి ఏంటయ్య నువ్వు ఎలా చెప్పావు అంటే దేవుడు బయలుపరిచాడు. మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించడం అంటే ఇదే. మరి నువ్వు పెట్టుకున్న పద్ధతులకు దేవుణ్ణి ఎందుకు రుద్దుతావు? బైబిల్లో ఎన్ని మంచి విషయాలు లేవండి, ఎన్ని మంచి విషయాలు వింటున్నాం మనం. ఎలాంటి వాటికి మనం స్వస్తి చెప్పాలి? ఎఫెసియులకు రాసిన పత్రిక చివరి మాట, ఎఫెసియులకు రాసిన పత్రిక 4:14-15 చూడండి. ఎఫెసియులకు రాసిన పత్రిక 4:14-15 అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. ఏమండి ప్రతి ఉపదేశానికి అట మనం ఇటు అటు? అబ్బా ఆయన కొండని చెప్పాడు నా కొండ వెంట పడిపోయి, అంటే వాళ్ళ వెంట పడిపోయి, ఈయనేదో లేని చెప్పాడని ఈయన వెంట పడిపోయి, ఆహా ఆయనకేదో దేవుడు బయలుపరిచాడటని ఆయన వెంట పోయి, ఇలా నువ్వు అలా కొట్టుకొని పోతే ఆలల చేత ఎగరగొట్టబడిన వారా మైనట్లుండక ప్రేమ కలిగి ఎలా ఏం చెప్పాలట? అక్కడ అంటలు ఏం చేయండి, రంగు పెన్ను పెట్టుకొని చక్కగా దిద్దుకోండి. ప్రేమ ఏమండి, నిజంగా మనం సహోదరుల మీద, మన సహోదరుల మీద ప్రేమ ఉంటే ఉన్నది దేవుని వాక్యంలో ఉన్నది విడమర్చి దాని భావాన్ని చెప్పాలండి. ఉన్నదానికి కల్పించి చెప్పడం కాదు, నాకేదో దేవుడు కొత్తదేదో చెప్పాడని చెప్పడం కాదు. ఎన్ని లేవు బైబిల్లో, ఎన్ని లేవు, ఏం చెప్తున్నావు నీవు అసలు? అక్కడేముంది నాన్న ఆ మాటలో? ప్రేమ. ప్రేమ ఉన్నోళ్ళు ఏం చేస్తారు తెలుసా? నరకానికి వెళ్ళకూడదు ఈ సంఘం, ఈ దేవుని పిల్లలు నరకానికి వెళ్ళకూడదని అనుకుంటే, నీకు ప్రేమ ఉంటే ప్రేమ కలిగి నువ్వేం చేయాలో సత్యము చెప్పాలి. క్రీస్తు ఏం చెప్పాడు? సత్యమే చెప్పాడు, అంతేనా? క్రీస్తు ఏం చెప్పాడని చెప్పాను నేను? అసలు క్రీస్తు చెప్పిన బోధల్లో కథలు ఉన్నాయా, కల్పితాలు ఉన్నాయా? లేవండి. తండ్రి నాకు చెప్పినవి నేను మీకు చెప్తున్నాను అన్నాడు. ఉపమానాలు చెప్పాడు, సమాజంలో జరిగేవి, కళ్ళ ఎదురు జరిగేవి ఎత్తి చెప్పాడు. అంతేగాని కథలు ఎప్పుడు చెప్పలేదు, లేనివి చెప్పలేదు. చూసారా, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఏం చేయాలట? ఎదుగుదము, ఎదగాలి. వాక్యంలో ఎదిగితేనండి ఇలాంటివన్నీ పట్టుకుంటారు మీరు. ఈరోజు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వాటికి ఆకర్షితులయ్యారు. కారణం చెప్పమంటారా? బొత్తిగా బైబిల్ జ్ఞానం లేకపోవడం. అసలు బొత్తిగా బైబిల్ అంటే ఇష్టం లేకపోవడం, బొత్తిగా బైబిల్ చదవకపోవడం. చదవని వాళ్ళకి ఏం తెలుస్తుందండి? బైబిల్లో ఏముందో తెలియదు. ఎన్నిసార్లు చదివామా బైబిల్? అలా నమ్మే వాళ్ళని అడగండి, ఎన్నిసార్లు చదివా బైబిల్? ఆది కాండం 1:1 నుండి ప్రకటన గ్రంథం 9:1 వరకు ఎప్పుడైనా నువ్వు చదవగలిగావా? ఏముందో బైబిల్లో చూసావా? నీవు అలా చదవకపోతే ఇలాంటి వాటిని తప్పకుండా నమ్ముతావు. నీవు నమ్మిన నీవు మోసపోతావు, మోసపోయిన నీవు నరకానికి వెళతావు. వద్దండి, ఎంత మంచి మాట అండి. ప్రేమ కలిగి సత్యమే చెప్పాలట. అంటే ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడు? సత్యమే చెప్తాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచూ క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఏంటండి మాటలు? ఆ పైన అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి. పసిపిల్లలంటే ఎవరండి? బైబిల్ చదవని వాళ్ళందరూ ఎవరు? లోక సంబంధమైన డిగ్రీలు అయితే నీకు ఉన్నాయి, కానీ బైబిల్లో మాత్రం అసలు ఏ డిగ్రీ లేదు నీకు. సున్నా, గుడ్డు సున్నా. కాబట్టి నువ్వేమి నమ్ముతావు? అబద్ధమే నమ్ముతావు. ఏమండి? అబద్ధాన్ని నమ్ముతావు. ప్రారంభంలో నండి ఒక మాట చెప్తాను వినండి. ప్రారంభంలో ఏ బోధ అయితే వింటారో దాని మీదనే ఎక్కువ నమ్మకం ఉంటుంది ఎవరికైనా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటే ఏంటి? మొట్టమొదట ఏదైతే నీ మనసులో పడిందో దాని మీదనే నీకు నమ్మకం ఉంటుంది. ఇక తర్వాత నీకు నిజం చెప్పినా నువ్వు నమ్మవు. చాలామంది చూడండి అబద్ధాలు నమ్మినోళ్ళు మళ్ళీ ఈ సత్యమైన మాటల దగ్గరకు వచ్చిన తర్వాత కకలావికలం అవుతుంటారు. కానీ నిజమే కదా ఇది, బైబిల్లో ఇది వాస్తవమే కదా. దీన్ని ఎందుకు నేను నమ్మకూడదు? ఇంతకాలం నేను మోసపోయాను అనుకునే
మంచి మనసున్న పిల్లలు ఎక్కడ ఉన్నారండి? సమాజంలో ఎక్కడ ఉన్నారు? ఆలోచించండి ప్రియులారు, మోసపోవద్దు. క్రీస్తు వలె ఉండాలి మనం. ఎలా ఉండాలా? క్రీస్తు వలె ఉండాలి. అపోస్తలుల వలె చక్కని బోధ చేయాలి. చక్కని బోధ కలిపి చెరపకూడదు. దేవుల్లో ఉన్న దేవుని వాక్యములో ఉన్నదానికి నీ సొంతదేదో తెచ్చి కలిపి చెరపకూడదు. ఒక మాట చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 17వచనం, 17వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడు. చూడండి, అంటే పౌలు గారు భూమి మీద ఉన్న కాలంలోనే కల్పిత బోధలు వచ్చేసాయండి, కల్పనా కథలు వచ్చేసాయి. మన పాఠం ఏంటి? కల్పనా కథల కాలం వచ్చిందా అంటే మొదటి శతాబ్దంలోనే వచ్చింది. మొదటి శతాబ్దంలోనే వచ్చిందని ఆయన చెప్పేది ఎందుకు? నాయన జాగ్రత్త పడండి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఉన్నారు. పౌలు గారు అంటాడు, సంఘమును చెరిపేవాళ్ళు మీలో నుండే బయలుదేరతారు. బయట నుంచి రాడండి, క్రైస్తవ్యంలో ఉన్నోడే బయలుదేరతాడు. మనం పట్టుకోవాలి, ఎక్కడి నుంచో రాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె. అంటే అప్పటికే ఎంతమంది ఉన్నారట కలిపి చెరిపేవాళ్ళు? అనేకులు ఉన్నారట. మరి ఇప్పుడు ప్రారంభ శతాబ్దంలోనే అనేకులు ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ పిల్లలు పెట్టి ఎంతమంది చేశారు చెప్పరేమండి. కాబట్టి ఈ కుప్పలు తెప్పలుగా కల్పనా కథలు చెప్పే బోధకులు ఉన్న ఈ సమాజంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నిజం చెప్పేవాళ్ళు? ఎవరిని నమ్మాలి? నిజంగా ఇతను చెప్పే వాక్యాన్ని నమ్మితే నేను పరలోకానికి వెళతానా లేదని నువ్వు ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఇక్కడ అబద్ధ బోధ జరుగుతుంది, లేనివి చెప్తున్నారనుకుంటే నమస్కారం చెప్పు. వద్దు నాయన, మాకు అవసరం లేదు, మాకు పరలోకం కావాలి. మనుషులు ముఖ్యం కాదండి, పరలోకం కావాలి. ఎవరి మీద మాకు ద్వేషం లేదండి. కనీసం ఈ సత్యాన్ని వింటున్న మిమ్మల్ని అయినా కాపాడుకునే ప్రయత్నమే మేము చేస్తున్నాం. ఈరోజు చాలామంది ఉన్నారండి కలిపి చెరిపేవాళ్ళు. ఎంత మంచి మాట అండి, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వల్ల ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట మేము చక్కగా బోధిస్తున్నాము, చక్కగా బోధిస్తున్నాము. అలా ఉండాలి బోధకుడు. అంతేగాని కల్పనా కథలొద్దు, కథలొద్దండి. కాబట్టి కథలు నమ్మకండి, బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్తే నమ్మండి. వాక్యాన్ని వివరించి విశదీకరించే వాళ్ళని మీరు నమ్మండి, తప్పకుండా పరలోకానికి మీరు వస్తారు. కాబట్టి ఎక్కడుండైనా ఈ తప్పుడు బోధలకు ఆకర్షితులం కాకుండా సత్యాన్ని స్వీకరించి సత్యాన్ని అనుసరించి నడుచుకొని పరలోకానికి మీరంతా సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నారు.